న్యూస్ అలర్ట్స్. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 9.74 లక్షల కోట్లు అప్పు చేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. జగన్ అసెంబ్లీకి రాకుండా శ్వేతపత్రాలపై అబద్దాలు చెబుతున్నారని దుజమెత్తారు. తప్పు చేసిన వారెవరిని వదిలిపెట్టేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు తగలబెట్టి అగ్ని ప్రమాదమని అంటున్నారన్నారు. తప్పు చేసిన వారిని శిక్షించే ప్రభుత్వం తమదని తెలిపారు. 5 ఏళ్లలో ఆడబిడ్డల మీద జరిగిన దాడులపై చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు కూడా వికసిత్ భారత్ 2047 పెట్టుకున్నారు. మనం కూడా 2047కి ఒక విజన్ కూడా తయారు చేసుకుందాం. నేను అందుకే మిమ్మల్ని అందరిన విజ్ఞప్తి చేస్తున్నా, రొటీన్గా మామూలు అడ్మినిస్ట్రేషన్లో కాకుండా క్రియేటివ్గా ఏం చేయగలుగుతాం, సంపద సృష్టించే మార్గాలు ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు మీరు అక్కడ చూశారు, దగ్గర దగ్గర రోడ్ల మీద 14-19లో పెట్టిన దాంట్లో 20% కూడా పెట్టలేదు. దానివల్ల పర్యవస్థానం ఏంటి? రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి, ఏ ఊరికి పోయే పరిస్థితి లేదు. ఒక పక్క నేషనల్ హైవేస్ ఈరోజు పర్ఫెక్ట్గా ఉన్నాయి. నేషనల్ హైవే దిగితే ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఇంకెక్కడికి పోతా తెలియని పరిస్థితి ఉంది. దీనికి ఒక వినూత్న ఇంకేమన్నా ఆలోచించగలుగుతామా? మన దగ్గరుండే డబ్బుల్ని ఏ విధంగా సద్వినియోగం చేయడం కోసం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా నీతి ఆయోగ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ కొన్ని ప్రోగ్రాంలు తీసుకొచ్చారు. అవన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఒక ప్రాజెక్ట్కి ఇంత డబ్బులు అవుతుంది అనుకుంటే ఆ డబ్బుల్లో ఎంత ఆదాయం వస్తుందో ఒక ప్రైవేట్ వ్యక్తి కానీ కోట్ చేసి, ఇప్పుడు నేషనల్ హైవే పాలసీ కూడా అదే, దాని మీద వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అది తక్కువ వస్తే అది డబ్బుల రూపంలో వాళ్ళకి కాంపన్సేట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చారు. మనం కూడా అలాంటి పాలసీస్ ఏమైనా కొన్ని క్రియేట్ చేయగలుగుతామా? ఇప్పుడు వెస్ట్ గోదావరి ఉంది ఉదాహరణకు, రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. అందులో బ్లాక్ సాయిల్ కాటన్స్ ఎవ్రీ ఇయర్ రోడ్లు అయితే ఆ నీళ్లకు తరిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు సిమెంట్ రోడ్లు వేసి అవసరమైతే నామినల్గా మామూలు వాళ్ళకి ఎవరికి మనం రోడ్ల మీద పెట్టాం, టోల్ పెడితే ఎవరికి పెడతాం? కార్లు, బస్సులు, లారీలు వచ్చిన వాళ్ళు వస్తారు వాళ్ళకి మాత్రం పెట్టి, మిగిలిన ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, ఏమంటే ఆటోలు, స్కూటర్లు ఇవన్నీ ఫ్రీగా పెట్టి, తద్వారా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ మనమే ఇచ్చి మొత్తం రోడ్లు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగలుగుతామా? ఒక ఆలోచన మీరు ఒకసారి ఆలోచించండి. ప్రతి గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్కి, మండల హెడ్ క్వార్టర్ నుంచి సిటీ నియరెస్ట్ టౌన్, అక్కడి నుంచి నియోజకవర్గ హెడ్ క్వార్టర్, అక్కడి నుంచి ఎయిర్పోర్ట్, అక్కడి నుంచి రైల్వే స్టేషన్, అక్కడి నుంచి పోర్ట్, అన్నిటికీ కనెక్ట్ చేస్తూ. బీఆర్ఎస్ త్వరలోనే ఖచ్చితంగా బీజేపీలో విలీనమవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోషం చెప్పారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఖండించారన్నారు. కేసీఆర్ ఇప్పటివరకు ఎందుకు నోరెత్తట్లేదని ఆక్షేపించారు. చంద్రబాబు, నితీష్ మద్దతు ఉపసంహరించుకుంటే ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారన్న భయంతోనే ఆయా రాష్ట్రాలకు అధిక కేటాయింపులు చేశారని విమర్శించారు. కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ నీతి ఆయోగ్ సమావేశాన్ని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిష్కరిస్తున్నట్లు వివరించారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగైపోతుందన్నారు. 100% అవుతుంది, చర్చలు నడుస్తున్నాయి, మరి క్లియర్ కట్ సోర్స్ లేదే, నేను కానీ ముఖ్యమంత్రి గారు ఏది పడితే మాట్లాడం కదా, మా చర్చలు తెలుసు కదా. అంత ఘోరంగా బడ్జెట్ పెడితే ముఖ్యమంత్రి గారు వెంటనే బడ్జెట్ అయిపోగానే 5 గంటలు ప్రెస్ మీట్ పెట్టిన, నేను ఢిల్లీలోనే ఉన్నా. అంత ఘోరమైన తెలంగాణకు అన్యాయం చేసి ఏపీ రియాలిటీ 2 రాష్ట్రాలు, అది ఒక్క మాట ఇప్పటికి ఎందుకు అందించాలో చెప్పాలి మీరు. విలీనానికి ఇది చర్చలు జరుగుతున్న అంటానికి ఉదాహరణ కాదా? అటువైపు అడుగులు పడుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేక బడ్జెట్ పెడితే తెలంగాణ నిట్ట ముందు ఉంచితే కనీసం తెలంగాణ పేరు తీసుకోకుంటే ఎందుకు మాట్లాడతలేడు? ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన మా ప్రభుత్వాన్ని తీల్చండాడతావు నువ్వు, రేపో మాపో విలీనం కాబోయే పార్టీలో
తెలంగాణ పేరు ఎత్తకుండా 8 రూపాయలు ఇవ్వలే మాకు. ఎవరైనా రాష్ట్రం మీద ప్రేమ ఉంటే ఇలా అన్ని రాష్ట్రాలు దుమ్మెత్తుకు వస్తున్నాయి. ఇది కుర్చీ బచావో ప్రభుత్వం, మోడీ గారు అక్కడ నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు సీట్లు ఉంటే సరిపోతుంది, లేదు గవర్నమెంట్ పడిపోయి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, ఇండియా కూటమి వస్తుంది అని చెప్పి భయానికి బడ్జెట్ ఇచ్చిండు. మనకు 1 రూపాయి ఇవ్వలే. కేసీఆర్ వాళ్ళ కొడుకు హరీష్ రావు ఎందుకు ఇప్పటికీ ఆ బడ్జెట్ మీద మాట్లాడలే? రేపు 27 నీతి ఆయోగ్ సమావేశాన్ని కూడా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిష్కరిస్తున్నారు. చర్చలు జరుగుతున్న మాట చిన్నపిల్లగానికి కూడా తెలుస్తుంది, అది మీరు త్వరలోనే చూస్తారు. ఎందుకంటే జరిగే విషయాలు మాకు తెలుసు కాబట్టి చెప్పే మాట ముమ్మాటికి వాస్తవం. ఎందుకంటే నిన్న ఆయన మాటలను బట్టి అర్థమైంది. చీల్చి చెండాడిండి 2 సార్లు నిన్న 6 నెలలు అసెంబ్లీలో పార్లమెంట్లో. రేపు లోకల్ బాడీలో కూడా నీకు అడ్రస్ లేకుండా చేస్తాం నీ పార్టీని. అప్పటికి నీ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది, కానీ ఒకవేళ ఉన్నా అడ్రస్ ఉండదు. మడ అడవుల రక్షణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని పర్యావరణ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల కోసం 110 ఎకరాల మడ అడవుల్ని తొలగించిందని ఈ అంశంతో సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపును తిరిగి అడవుల్లోకి పంపించేందుకు అవసరమైన కుంకి ఏనుగులను కర్ణాటక నుంచి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని పవన్ చెప్పారు. మళ్ళీ ఇంకో చోట డెవలప్మెంట్ చేసుకోవచ్చు, ఇంకో చోట అక్వాకల్చర్ చేసుకోవచ్చు, కానీ ఇది మన అనంతరామ్ గారు చెప్పినట్టు ఇట్స్ గాడ్ గివెన్, ఇది ప్రకృతిలోకి వరం. ఇది తిరిగి ఒకసారి విధ్వంసం చేస్తే ఇది తిరిగి తెచ్చుకోవడానికి ఎన్ని దశాబ్దాలు, ఒక శతాబ్దం పడుతుందో తెలియదు. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్, ఏదైనా మనకి సునామీలు వచ్చిన, తుఫాన్లు వచ్చినా ఇది ఆపేది. అలాగే ఇంకొకటి మేజర్ థ్రెట్ ఏంటంటే పొల్యూషన్, పారిశ్రామిక వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు ఇతర కాలుష్య కారకాలు మడ పర్యావరణ వ్యవస్థలకి ఇవి హాని కలిగిస్తున్నాయి. అలాగే క్లైమేట్ చేంజ్, సముద్ర మట్టాలు పెరిగిపోవడం, విపరీతమైన వాతావరణ సంఘటనలు, తరచుదనం మరియు ఉష్ణోగ్రత మార్పులు మడ అడవుల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తున్నాయి. అలాగే ఇందాక మన అజయ్ కుమార్ నాయక్ గారు చెప్పినట్టుగా ఈ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అండి, కలప కోసం, చేపల కోసం వీటిని అధికంగా వీటిని సేకరించడం, దానివల్ల పోవడం ఇది చట్టపరమైన రక్షణ. ఏపీ ఫారెస్ట్ యాక్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఈ ప్లాంటేషన్ ప్రాజెక్ట్స్ కింద అండ్ మిస్టీ ప్రోగ్రామ్ కింద, మిస్టీ ఇనిషియేటివ్స్ కింద ఇది నిజంగా చాలా అప్రిషియేట్ చేయదగిన విషయం. ఈ అవగాహన అందరికీ కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే కాలుష్య నియంత్రణ సంబంధించి ప్లాస్టిక్ అనేది ఇట్ ఈస్ బ్యాండ్ ఇన్ సాంక్చురీస్ ఏరియా. ఐ లైక్ టు కన్వే మై హోల్ హార్టెడ్ థ్యాంక్స్ టు ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ రిస్టోరింగ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఇన్ ఎస్పెషల్ మచిలీపట్నం సార్. ఐ లైక్ టు కన్వే మై హాల్ ఫుల్ హార్టెడ్ థ్యాంక్స్ ఫర్ దట్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కోసం ఎక్స్క్లూజివ్గా ఒక మ్యాంగ్రూవ్ సెల్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అలాగే ఇది మ్యాంగ్రూవ్స్ కాపాడటానికి, అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుందని. అలాగే గవర్నమెంట్ ఫండ్స్ లేదా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా చాలా యాక్టివిటీస్ చేయొచ్చు. మన సైడ్ నుంచి కూడా ఇఫ్ యూ వాంట్ మీ టు రీచ్ అవుట్ టు ఎనీ ఆర్గనైజేషన్ బిజినెస్ గ్రూప్స్కి వెళ్ళి సిఎస్ఆర్ ఫండ్స్ కావాలి అని అంటే పర్సనల్ ఆల్సో ఐ టేక్ అన్ ఇనిషియేటివ్ అండ్ ఇంట్రెస్ట్ టు గెట్ సిఎస్ఆర్ ఫండ్స్ టు ఫర్ మ్యాంగ్రోవ్ రెస్టరేషన్. అలా ఇందాక చంద్రజీ చౌదరి గారు చెప్పినట్టుగా మడ అడవులు రక్షణ క్రమంలో స్థానికంగా దాని మీద ఉన్న ప్రజలు ఇబ్బంది పడకూడదు, వాళ్ళకు కూడా జీవనోపాధి కల్పించాలనేది చాలా వ్యాలిడ్ పాయింట్స్ అని మీరు చెప్పింది. అలాగే సుందర్బాన్స్ దానికి చాలా వైల్డ్ లైఫ్ ప్రొడక్ట్స్ నాకు చాలామంది చెప్పారు, మడ అడవుల్లో ఉండే ప్రత్యేకమైన హనీ చాలా విలువైన, చాలా బాగుంటుంది అనేది. అది నాకు మొన్నకి చెప్పే వరకు నాకు తెలియదు మడ అడవుల నుంచి ఇంత ప్రోడక్ట్స్ ఉంటాయి అనేది నాకు తెలియదు. ఇంత ఇన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి, తేనె దొరుకుతుంది నాకే తెలియదు. సో ఇట్లాంటి అన్నిటికీ ఉదాహరణకి మొన్న వెస్ట్ బెంగాల్ నుంచి కలకత్తా నుంచి ఎవరు ఒక ఫోరం వచ్చి నన్ను ఇన్వైట్ చేయమన్నారు, మీరు వచ్చి మీరు స్టాల్స్ పెట్టండి ఇక్కడ, మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే నాకు అప్పుడు అనిపించింది ఎట్లీస్ వీ కుడ్ అలాంటి స్టాల్స్లో మన ఈ మడ అడవుల్లో దొరికే తేనెని, వీటిని, మన ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయొచ్చు అని అనిపించింది. సో వీ కెన్ ఎక్స్ప్లోర్ దట్ కైండ్ ఆఫ్ పవర్. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ నాయకులు సహా ఆ పార్టీ సానుభూతి పరులపై ఎక్కడా ఉద్దేశపూర్వకంగా దాడులు జరగట్లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. యాదృచ్ఛికంగా జరిగిన చిన్నపాటి ఘటనలను
పెద్దవి చేసి చూపుతూ జగన్ రాష్ట ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 36 మందిని రాజకీయ హత్యలు చేశారని, ఢిల్లీ వేదికగా జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం శాసనమండలిలో ఆమె మాట్లాడుతూ హత్యకు గురైన వారి వివరాలను తాము అడిగితే జగన్ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. 5 రోజుల వ్యవధిలో ఈ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 36 హత్యలు జరిగినాయని ఒకసారి, 31 ఒకసారి, లేదు అనుకుంటే ఢిల్లీ గవర్నర్ గారికి ఇచ్చిన రిపోర్ట్లో 30 ఒకసారి, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టేట్మెంట్లు ఇచ్చుకొని జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఆయన ఏమైనా తాపత్రయపడుతున్నారా? అంటే ఎంత తొందరగా 36 హత్యలు జరిగినాయని నేషనల్ మీడియా అడిగిన తర్వాత ఢిల్లీలో కూర్చొని, ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ 36 సంబంధించిన లిస్ట్ ఇవ్వండి అని చెప్పి అక్కడ మీడియా వాళ్ళు అడిగితే ప్రశ్నకి దాటేసేస్తారు, ఆన్సర్ చేయకుండా పక్కన పక్కకి వెళ్ళిపోయారు. ఏమైనా అంటే రెడ్ బుక్ చూపిస్తారు. విషయం ఏంటంటే 36 కేసులు ఉన్నాయని చెప్పి, 36 కేసులు ఒకటే కదా అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టుగా సుమారుగా 500 దాడులు జరిగినాయి, 1000 ఆస్తులను ధ్వంసం చేశారు అని చెప్పి ఫిగర్లతో సైతం ఇన్ని ఇన్ని రకాలుగా ఆయన మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకు ఒక్కొక్కసారి అధ్యక్ష ఆయన ఆలోచన ఎలా ఉంటుందంటే పాత ఆయన చేసినవన్నీ ఇప్పుడు జరిగినాయి అన్న అపోహలో ఉన్నారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. నేను చాలా క్లియర్గా నిన్న హౌస్లోని క్వశ్చన్ అవర్లో ఇదే క్వశ్చన్, ఒక అసెంబ్లీలో సభ్యులు అడిగినప్పుడు ఇదే క్వశ్చన్కి సమాధానం చెప్పాను. ఈ రోజు ఇక్కడ సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఇక్కడికి వచ్చున్నాను. నిన్న కూడా వైట్ పేపర్ రిలీజ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ అసెంబ్లీలోని, ఇక్కడ కౌన్సిల్లో నేను కూడా క్లియర్గా మాట్లాడున్నాం. చాలా క్లియర్గా 36 హత్యలు అని చెప్పి చెప్తున్నారు కదా, గవర్నర్ గారికి మీరు 31 రాశారనుకోండి, పోనీ 31 దాని మీదే మేము ఆగుతాం. ఆ 31 మంది ఎవరున్నారు, ఏ ప్లేస్లో ఎవరు చంపారు, కొన్ని ఎవరు చచ్చిపోయారో మీ నాయకులు ఒకసారి మాకు లిస్ట్ ఇవ్వండి. అవి రాజకీయ హత్యలు అని మాట్లాడుతున్నారు కదా, ఆ లిస్ట్ ఇవ్వండి, మేము దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి స్ట్రైట్ అవే హోమ్ డిపార్ట్మెంట్ తరఫున నేను అక్కడ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తరఫున మేమందరూ సిద్ధంగా ఉన్నామంటే ఈ రోజుకి ఎందుకు అధ్యక్ష నేమ్స్ ఇవ్వలేకపోతున్నారు? ఎక్కడ దాడులు జరిగినాయని చెప్తే ఎందుకు అధ్యక్ష దాడులు జరిగిన ప్లేస్ చెప్పనండి. ఒకవేళ మా దృష్టికి రాలేదేమో, మా పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి రాలేదేమో, ఒకసారి మీ దృష్టిలో ఏమైనా ఉంటే చూపించండి, ఒకసారి మేము చర్యలు తీసుకుంటాం. అంటే ఈ రోజుకి కూడా అది లేకుండా పైగా రాజకీయంగా మా మీద దాడులు చేశారు. ఏం దాడులు అధ్యక్ష? ఒక్కసారి లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక్క కేసు కూడా లేకుండా ఎమ్మెల్యేని కానీ ఎమ్మెల్సీని కానీ మంత్రిని కానీ చూపించమన్నాడు అధ్యక్ష. ఈ రోజు నేను అడిగితే ఒకసారి ఎంతమంది మీద కేసులు ఉన్నాయంటే మేము చేతులు ఎత్తాం అధ్యక్ష. ఒక్కసారి ఎవరైనా చేతులు ఎత్తే పరిస్థితి ఏదైనా ఉందంటే ఎవరి మీద కేసులు ఉన్నాయా? కేసులు ఉన్న వాళ్ళు ఒకసారి ఛాన్స్ రైజ్ చేసుకుంటే, ఇంక్లూడింగ్ మీ, నా మీద 23 కేసులు, లోకేష్ గారి మీద ఒక 23 కేసులు, అందరి మీద మినిమం ప్లస్ 10+ అధ్యక్ష. అంటే ఇన్ని కేసులు మా మీద పెట్టి ఈ రోజు మేము ఏదో వాళ్ళ మీద కేసులు పెట్టామని చెప్పి తిరిగి మా మీద క్వశ్చన్ చేయడం అధ్యక్ష. మీ మీద కూడా ఉన్నాయా సార్ కేసులు? వాళ్ళ మీద కూడా ఉన్నాయి అధ్యక్ష. ఓ పని చేస్తాను అధ్యక్ష, ఇంకొకటి మా సభ్యులు కూడా సలహా ఇచ్చారు ఈరోజు, ఎక్కడ ఫీల్డ్ విజిట్కి వెళ్దాం అధ్యక్ష, ఎక్కడ ఏం జరిగినాయి అన్న దానికి. పులివెందు ఎమ్మెల్యే గారిని రమ్మనండి, ఫీల్డ్ విజిట్ కూడా మేము వెళ్తాం. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఎన్డీఎస్ఏ సూచనల మేరకు 3 బ్యారేజీల నుంచి నీళ్లను వదిలేయాలని నిర్ణయించినట్లు రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును ఆపరేట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. బ్యారేజీలో నీళ్లు వదలాలని ఎన్డీఎస్ఏ చెప్పింది కాబట్టి గేట్లు ఎత్తిపెట్టామని చెప్పారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 2 రోజుల్లో పంపింగ్ ప్రారంభిస్తామని, ఎల్లంపల్లి నుంచి పంపింగ్ మొదలుపెట్టి మిడ్ మానేరుకు నీటిని తరలిస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జలసౌధలో శుక్రవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మేడిగడ్డ వద్ద నీరు నిల్వ చేస్తే పరివాహన ప్రాంతాలు మురుగుతాయని తెలిపారు. రద్దు చేసి మేడిగడ్డ దగ్గర కట్టడము అది పెద్ద బ్లండరు. ఆనాడు వాళ్ళు సిడబ్ల్యూసి తుమ్మడేటి దగ్గర నీళ్లు లేవు అని చెప్పినట్టుగా చెప్పిండ్రు, ఇది వాస్తవం కాదు. చాలా సంవత్సరాల నుంచి తుమ్మడేటి దగ్గర 165 టిఎంసీ అట్ 75% డిపెండబిలిటీ ఉన్నాయని చెప్పిండ్రు. వాళ్ళకి మరి అంబేద్కర్ పేరు ఇష్టం లేదో, లేకపోతే కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇష్టం లేదో, లేకపోతే ఎక్కువ పైసలు వస్తే ఎక్కువ కమిషన్ వస్తాయని చేశారు. కానీ ముందు ప్రాజెక్ట్ రీడిజైనింగ్ ఇట్సెల్ఫ్ వాజ్ రాంగ్, ఒక క్రిమినల్ వేస్ట్ ఆఫ్ తెలంగాణ పబ్లిక్ మనీ. మన జీవితాలందరూ తాకట్టు పెట్టి, మన జీవితాలు, మన పిల్లల జీవితాలు, వాళ్ళ పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి కేవలం కమిషన్లు కక్కుర్తి కోసమే చేసిన విషయాన్ని మనం చేస్తున్నా. ఆ తర్వాత మేడిగడ్డ మొదలుపెట్టిండ్రు,
మేడిగడ్డ ఈ బ్యారేజీలు మీరే అన్నారు, మేడిగడ్డ బ్యారేజీ గుండెగా అన్నారు, అదే కూలిపోయింది. దానికి సమాధానం ఏం చెప్పండి? ఇప్పుడు ఆడికి పోయి ఆ నీరు చూపెట్టి ఇది ఆడికి పంపు చేయంటే, నేను అనుకుంటున్నా బ్రదర్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలో మీరు ఈ దేశంలో ఎవరిని అడిగి చెప్తారు? ద బిగ్గెస్ట్ ఎక్స్పర్ట్స్ అండ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద కంట్రీ ఆర్ ఇన్ ఎన్డీఎస్ఏ. కొద్దిగా కేటీఆర్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉందని అనుకుంటున్నా, వాళ్ళ సలహా మేరకు మేము పోతున్నాం. అదేవిధంగా తప్పనిసరిగా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో ఎవరెవరి తప్పు తేలుతుందో తప్పనిసరిగా యాక్షన్ తీసుకోబోతున్నాము. రిపేర్లు వాళ్ళు అంటే అది కూడా ఒక వీడియో ప్రజెంటేషన్ ఇస్తాం మీకు కావాలంటే. ఎన్డీఎస్ఏ ఏమి చెప్పింది, ఏమేమి జరిగినాయి? మొన్న నేను స్వయంగా సెక్రటరీ గారు ఈఎంసీ అందరితో ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో మేము ఇదే రివ్యూ చేసినాం. ఇప్పుడు ఇది చెప్పిన మీరు ఇది చేసినాము, ఇప్పుడు ముందుకు పోవడానికి ఎట్లంటే వాళ్ళు మాత్రం బ్యారేజెస్ గేట్స్ తెరిచిపెట్టాలి, నీళ్లు కిందికి వదిలేసి స్పష్టమైన రిటర్న్ రికమెండేషన్ ఇచ్చారు. మేడిగడ్డ కుంగడం మీద ఇంకా అనుమానాలు ఉన్నాయి, కాంగ్రెస్ నాయకులు ఏం చేయడమైనా సిద్ధహస్తులే, ఏదైనా చేయగలుగుతారు అని చెప్పేసి కామెంట్ చేశాడు. ఇప్పుడు మేము చూసి వెళ్ళాము కాబట్టి భవిష్యత్తులో ఏం జరిగినా దానికి మీదే బాధ్యత అని కూడా ఇప్పుడే కామెంట్ చేశారు కేటీఆర్ గారు. ఏం జవాబు చెప్పాలి అంటే వేల కోట్ల తొప్పి. ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ మండిపడ్డారు. 9 లక్షల కోట్ల పైన అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో దేశంలో రాష్ట్రానికి ప్రత్యేక బ్రాండ్ ఉండేదని, ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్రం పేరు మారుమోగేదని పేర్కొన్నారు. జగన్ తన పాలనతో ఆ బ్రాండ్ను ధ్వంసం చేశారని మండిపడ్డారు. జగన్ విధ్వంసకరమైన ఆలోచనలతో రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన శ్వేతపత్రాన్ని శాసన మండలిలో ప్రదర్శిస్తూ మంత్రి పయ్యావుల కేశవ స్టేట్మెంట్ చేశారు. జగన్ పాలనలో ప్రతి ఒక్కరూ చిన్నాభిన్నం చేశారని తెలిపారు. నేను తప్పు చెప్తే ఇదేంటి ఎట్లా వచ్చింది అని అడగాల్సింది, సమాధానం చెప్పేవాడిని కదా మీకు నేను. శాసనసభకు మీరు రారు, శాసన మండలికి మీ శాసన మండలి సభ్యులు రారు, బయట ఎక్కడో ప్రెస్ మీట్ సింగిల్ కెమెరాతో ప్రెస్ మీట్ పెడతావు. ప్రజలు నిన్ను నమ్మారు, ఇప్పుడు చెప్పేది కూడా నమ్మాలి. గవర్నర్ ప్రసంగం అబద్ధం, మేము శాసనసభలో పెట్టేవి నిజం కాదని చెప్తావు. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటో ఆయన చెప్తున్నాడు, ఆ రోజున చంద్రబాబు హయాం ముగిసే నాటికి 2.71 లక్షల కోట్లు ప్రభుత్వ అప్పు, ప్రభుత్వ గ్యారంటీల అప్పు 106 కోట్లు, అంటే 3.75-3.76. మేమేం చెప్పాము? 375,000 కోట్లనే కదా చెప్పింది మేము. ఆ ఫిగర్ కరెక్ట్ అయినప్పుడు ఈ ఫిగర్ కరెక్ట్ కాదా జగన్మోహన్ రెడ్డి గారు? మేము ఈరోజు శాసనసభలో ఇచ్చింది 375,000 కోట్లు అని ఇచ్చాం, నువ్వు చెప్పింది అదే ఫిగర్ చెప్తున్నావు, అది నిజమంట. కానీ ఆయన ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు మాత్రం నిజం కాదంట. రావాల్సింది శాసన మండలికైనా, ఒక్కొక్కరు అడిగితే మేము 30 మంది అడిగితే 30 మందికి సమాధానం చెప్పేవాళ్ళం కదా. ముసుగేసుకుని ఎక్కడో దాక్కుని ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలు మీ మాటలు నమ్ముతారు అంటే నమ్మడానికి పడుతుంది, ఇంకో 10 ఏళ్ళు పడుతుంది, ఇంకా 10 ఏళ్ల పాటు కనీసం ప్రతిపక్ష హోదా రావడానికి మీకు 10 ఏళ్ళు పడుతుంది. ప్రతిపక్ష హోదా రావడానికి పొరపాటున మీరు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎట్లా అయితే 10 ఏళ్ళు పట్టిందో ప్రతిపక్ష హోదా రావడానికి, మీకు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా రావడానికి ఖచ్చితంగా 10 ఏళ్ళు పడుతుంది. కానీ మనం కోరుకుని రాజకీయాల్లోకి వచ్చాం, ప్రజల కోసం వచ్చాం, ప్రజల కోసం పనిచేయాలి. ఎవరు అభిమానించినా ఎవరు అవమానించినా రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలి, అట్లయితేనే రావాలి. వ్యాపారాలు చేసుకునేవాడు రాజకీయాల్లోకి రావక్కర్లేదు. మేము చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశాం, తెలంగాణ ఎక్సైజ్ పాలసీ రాష్ట్రం విడిపోయిన రోజున ఇద్దరు ఒకటే పాలసీలో ఉన్నాం. ఆ రోజు వాళ్ళ ఆదాయం ఏంటి, ఈరోజు మన ఆదాయం ఏంటి, ఈరోజు వాళ్ళ ఆదాయం ఏంటి మన ఆదాయం ఏంటి, తేడా వచ్చింది. మరి ఆ మిగిలిన డబ్బులు ఎక్కడికి పోయినాయి? కన్జంప్షన్ సేమ్ ఉంది,
అక్కడ ఎంతమంది మందు తాగుతున్నారో దాదాపు అంతే స్థాయిలో ఇక్కడ తాగుతున్నారు. అక్కడ 10-12 వేల కోట్లు ఎక్స్ట్రా వచ్చింది. మరి తెలంగాణ కన్నా రేట్లు ఎక్కువ ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో ఆ 10-12 వేల కోట్లు ఎక్కడికి పోయినాయి? ఇవన్నీ ప్రజలు తెలుసుకోవాలని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఫ్రీ ఇసుక. రంగారెడ్డి మహేశ్వరంలో తాళం వేసిన ఓ ఇంట్లోకి దొంగతనానికి వచ్చి దొంగకు ఏమీ దొరకలేదు. దీంతో నిరాశ చెంది సీసీటీవీలో తన ఆవేదన తెలిపాడు. చివరకు ఇంట్లో నుండి వెళ్తుంటే ఒక వాటర్ బాటిల్ తీసుకుని దానికి 20 రూపాయలు ఇస్తున్నట్లు సీసీటీవీలో చూపించి టేబుల్ మీద 20 రూపాయల నోటిని ఆ దొంగ పెట్టి వెళ్లాడు. టాలీవుడ్ యువ హీరో సాయి ధరమ్ తేజ్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న పావలా సేవలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఈ విషయం తెలుసుకున్న సాయి ధరమ్ తేజ్ పావలా సేవలకు 100,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. మీరు మమ్మల్ని గుర్తు పెట్టుకున్నందుకు మీరు యాక్సిడెంట్ అయిపోయినప్పుడు దేవుని ప్రార్థించాము, మీరు బాగుండాలండి. బాగుంటుంటాయి వల్ల మీరు మంచివారు కనుక బయటపడ్డారు. మీరు గుర్తు పెట్టుకున్నందుకు మేము చాలా కష్టాలు పడ్డాము. హాస్పిటల్ చెప్పేదండి, వీళ్ళు అమ్మాయి అమ్మాయి కాలు దిగింది అమ్మాయికి చాలా దుఃఖంలో మేము చచ్చిపోదామని నిర్ణయం చేసుకున్నారు. మీరు ఇప్పుడు ఈ పంపించారు లేదండి, మాకు బతికే అవకాశం ప్రారంభించి పెట్టారు అనుకుంటున్నారు. హాస్పిటల్ హోల్సి వచ్చారండి, వారు 3 లక్షల వరకు ఇచ్చారండి మాకు. మీకు దేవుడు మీకు గుర్తు చేసి మాకు ఇంకా కొన్నాళ్ళు బతికే అవకాశం ఇచ్చారు. చాలా దుఃఖంలో ఉన్నామండి ఇలాంటి సమయంలో. మీరు అమ్మాయి రోజు ఏడుస్తుంది, మీ దండం పెట్టి మీరు సమయంలో సమయానికి నాకు నా బిడ్డకి ప్రారంభించి పెట్టారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి మైల్దేవర్పల్లిలో మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థిని ర్యాగింగ్ చేసిన 5 గురిని అరెస్ట్ చేసి
రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ నెల 23న జూనియర్ విద్యార్థిని 5 సీనియర్లు బాత్రూమ్ లో వేధించి దాడి చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. ఈ మేరకు 5 సీనియర్ విద్యార్థులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. జూలై ఈవినింగ్ టైంలో మహావీర్ కాలేజీలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ డిప్లొమా స్టూడెంట్స్కి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కలిసి వాష్రూమ్లో కొట్టినారనే దానిపైన ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి గారు మైలార్దేవపల్లి పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో 5 ఇద్దరు స్టూడెంట్స్ని కొట్టినట్టు తెలియగా ఇన్వెస్టిగేషన్లో వాళ్లకు నిన్న అప్రహెన్షన్ చేసి కాలేజీ వాళ్ళకు కూడా నెసరీ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమని చెప్పి తెలపడం జరిగింది. దాని తదుపరి వాళ్ళు కమిటీ వాళ్ళు కూర్చొని యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలపడం జరిగింది. వాళ్ళను నిన్న అరెస్ట్ చేయడం జరిగింది నోటీస్ కాబట్టి 5 మెంబర్స్ మీద అరెస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.